పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. 20వ శతాబ్దంలో ఒకానొక రోజు సాయంత్రం స్కూలు ముగిసిన పిదప ఇటలీలోని మిలాన్ నగరంలో పిల్లలందరినీ ఇంటికి తీసుకొని వెళ్ళుటకు వారి వారి తల్లులు వచ్చారు. వారిలో ఇద్దరు విద్యార్థులు ప్రాణ స్నేహితులు. వారిరువురు వారి తల్లుల చేతులు పట్టుకొని రోడ్డును దాటడానికి వేచి చూస్తున్నారు. ఇంతలో కొంతమంది అనాథ నిరుపేద యువకులు భిక్షం అడుగుతూ ఉండగా ఒకరి తల్లి వారి వైపు చూస్తూ ఆమె తన కుమారునితో, నాయన నువ్వు చక్కగా శ్రద్ధగా చదవకపోతే నువ్వు కూడా వీరిలాగే మారిపోతావు, జాగ్రత్త. దీంతో ఆ పిల్లవాడు భయపడ్డాడు. రెండవ తల్లి తన కుమారుని చూచి, బిడ్డ నువ్వు చక్కగా శ్రద్ధగా చదివితే వీరిలాంటి ఎందరికో మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతావు అని ప్రేమతో చెప్పింది. 10 సంవత్సరాలు తిరిగేలోపు రెండవ మాతృమూర్తి కోరినట్లు ఐరోపా ఖండంలోని అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అధ్యక్షుడై ఎందరికో మంచి జీవితాన్ని కల్పించాడు. కానీ తన మిత్రుడు తల్లి మాటలకు భయపడి ప్రయోజకుడు కాలేకపోయాడు. మరియమాత కూడా తన బిడ్డ బాలయేసుని దేవాలయంలో ఆ మహాపండితుల మధ్య తర్కించుండగా చూచి సంతోషంతో మందలించినది. కానీ ప్రభువు ఆమెకు, నేను నా తండ్రి పనిలో నిమగ్నమై ఉన్నాను, నీవు గ్రహించాలమ్మా అని వినయముగా విన్నవించుకున్నాడు. ఆనాటి నుండి మరియా తన కుమారుని జీవితం ఎరిగి ఎలా కష్టములు బాధలు మరణము పొందబోచున్నాడని గ్రహించి అతనికి దేవుని చిత్త ప్రకారము ఉత్తేజపరుస్తూ అడుగడుగున వెంట ఉంటూ యేసుతో కూడా తన జీవిత ప్రయాణం సాగించినది. ఎంతవరకు? కల్వర్లో శ్లీవమురాన్ నుండి సమాధి వరకు. అందుకే ఆ తల్లి స్త్రీలందరిలో ధన్యురాలు. మనము కూడా మన బిడ్డలను భయముతో పెంచకుండా ప్రేమతో ఉత్సాహంతో ఉత్తేజపరుస్తూ ప్రోత్సహిస్తూ నీ వెనుక మేమున్నాం అంటూ ఇతరులకు సహాయం చేయాలి. దేవుని యొక్క వాక్యములు నిర్లక్ష్యం చేయవద్దు. ప్రార్థన నేర్పుతూ దేవుని మీద ఆధారపడి జీవిస్తూ క్రమశిక్షణతో సాటి లేరు నీకెవరు అని బోధిస్తూ పెంచాలి. అప్పుడే వారి జీవితాలు చక్కగా 10 మందికి ఉపయోగపడే సాధనాలుగా తయారవుతారు. ఇందుకు మంచి నిదర్శనం తల్లి మరియా. ప్రార్థన. పరమపిత పరలోకపు మా తండ్రి, మమ్ము ప్రతినిత్యము కంటికి రెప్పలా కాపాడుతున్న దేవ, ఈ ఉదయకాల సమయమునకు వందనం స్తోత్రం. ఈరోజు సువార్తలో మరియమ్మ మీ ప్రియతల్లి ఒక్క చక్కటి ఆదర్శమూర్తిగా మా అందరికీ మీరిచ్చిన ఈ గొప్ప బహుమానమునకు స్తోత్రం. అమ్మ పరలోకరాజ్ఞి, ప్రతి తల్లిని దీవించమ్మా. వారి బాధలను అర్థం చేసుకొని పిల్లల కోసం వారు పడుతున్న తపన ఆవేదనలో పాలు పంచుకొని చంకలో ఉన్న బాలయేసుకు మా అందరి కోసం విన్నవించమ్మా. బాలయేసు ఎప్పుడు మీ చేతుల్లో ఉన్నారు. మా జీవితాలన్నీ, మా ఆశయాలు, కోరికలు, బలహీనతలను అన్నీ మీ పాదముల చెంత పెట్టుచున్నాము. కనికరించి ప్రతి కుటుంబమును, తల్లి బిడ్డలను, కుటుంబ సభ్యులందరినీ, మా చుట్టుపక్కల వారిని, మా బంధువులను, మిత్రులను, శత్రులను దీవించమని, మా కోసం ప్రభువుతో మాట్లాడి రక్షించమని, మా పాపములను మన్నించి క్షమాపణ హృదయమును దయచేయమని ఈ మా మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో నెరవేర్చమని ప్రార్థించున్నాము. ఆమేన్.